మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం ఎవరైనా కూడా దీవించేటప్పుడు మామూలుగా మనం వింటూ ఉంటాం శతమానం భవతి అని చెప్పి దీవిస్తా ఉంటాం అంటే 100 ఏళ్ళు వర్ధిల్లండి అని చెప్పి దీవిస్తా ఉంటారు అలా 100 సంవత్సరాలు బతకాలని ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పి మనసారా కోరుకున్న ప్రభుత్వం మనది అందుకనే ఎప్పుడు జరగని విధంగా మనుషుల ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల కూడా విపరీతమైన ధ్యాస కూడా పెట్టాం అందులో భాగంగానే ఆరోగ్యశ్రీని గతంలో ఉన్న దానికి చాలా చాలా మార్పులు చేసి రూపురేఖలు కూడా మార్చాం 5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నిటిని ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం గతంలో 1000కి లోపలనే ఉన్న రోగాలను డిసీజెస్ను ఏకంగా 2450 రోగాలకు జబ్బులకు వర్తింపజేసేలా కార్యచరణ కూడా చేశాం కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన చేతుల్లో మన బ్రతుకులు ఉండవు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదృష్టం బాగోలేక అలాంటి విపత్కర పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చినప్పుడు ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తిగన చనిపోతే ఆ కుటుంబం తలడిల్లిపోతుంది ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఊహించుకోవడమే కష్టం అవుతుంది నా పాదయాత్రల్లో చాలా సందర్భాలలో కూడా అటువంటి గాథలు అటువంటి కథలు చాలా చూశాను చాలా విన్నాను కూడా అవన్నీ కూడా మార్పులు చేసే దానికి దిశగా మానిఫెస్టోలో కూడా దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రకంగా చేసుకుంటూ కూడా పోయాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి లేదా ఈఎస్ఐ పిఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేట్ ఉద్యోగంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుబండిని ఈడ్చుకుంటున్న వాళ్ళు కానివ్వండి దాదాపుగా ఇటువంటి కుటుంబాలన్నీ కూడా దాదాపుగా 130 లక్షల కుటుంబాలు అప్రాక్సిమేట్గా మన రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా పరిధిలోకి రావడం జరుగుతుంది కుటుంబంలో ఇంటి కుటుంబానికి సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో కుటుంబ పెద్దగా ఎవరైతే ఉంటారో ప్రతి కుటుంబానికి ఆ పెద్దను ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తిని ఈ ఇన్సూరెన్స్ కవర్లోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈరోజు ఇలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఆర్థికంగా బీమా కల్పించేందుకు ఈ వైఎస్ఆర్ బీమా పథకం అమలు చేస్తూ ఉన్నాం పేద కుటుంబం మీద ఏ ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజ మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందేలా 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు గల సంపాదించే కుటుంబం పెద్ద ప్రమాదంలో మరణించినట్లయితే లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా కూడా ఇటువంటి వారికి ఈ కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా పరిహారం ఇచ్చేట్టుగా ఈ వైఎస్ఆర్ బీమాను రూపొందించడం జరిగింది 2021-22 సంవత్సరానికి గాను బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈరోజు దాదాపుగా 750 కోట్ల రూపాయల వ్యయంతో మనందరి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ బీమా కోసమే ఈ 2 ఏళ్ల కాలంలో మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కూడా అక్షరాల 1307 కోట్ల రూపాయలని సందర్భంగా కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను
ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా. ఈరోజు ఇటువంటి నిర్ణయం మనం తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2020 అంటే నేటి సంవత్సరం 2000 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంది. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొంత భాగము రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగము కలిపి ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే పరిస్థితి ఈ ఏప్రిల్ 1, 2020 నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ పథకం నుంచి తప్పుకుంది. మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలి అన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నప్పటికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఏప్రిల్ 2020లో ఈ పథకం నుంచి తప్పుకున్న కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో, ఇంతకుముందు వరకు ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంకుల ఖాతా ద్వారా బీమా చేయించాలని కూడా ఆదేశించింది. ఇంతకుముందు మొత్తం గ్రూప్ ఇన్సూరెన్స్ కింద జరిగేది, ఫార్మాలిటీస్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండేది, బ్యాంకుల మీద పెద్దగా ప్రెషర్ ఉండేది కాదు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి తప్పుకున్న తర్వాత తప్పుకోవడమే కాకుండా ఈ ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీమ్ కూడా తీసేసి ఆ స్థానంలో అర్హులైన ప్రతి వ్యక్తి వాళ్ళ బ్యాంకుల ఖాతా ద్వారానే బీమా చేయించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 1,21,00,000 కుటుంబాలకు బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ కూడా బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరవడం, ఆ ఖాతాల ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము ఆ ఖాతాలకు వ్యక్తిగత ఖాతాలోకి వేయడం, ఆ తర్వాత ఆ వ్యక్తిగత ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడం, ఈ ప్రక్రియలో ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేయాల్సిన బాధ్యత బ్యాంకులది. కానీ మనం గమనించింది ఏమిటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 1,21,00,000 సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకులకు కట్టినప్పటికీ కూడా బ్యాంకులు ప్రతి ఒక్క వ్యక్తిగత ఖాతాను ఓపెన్ చేయడం, ఆ తర్వాత ఆ ఖాతా నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపించడం, ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్అప్ చేయడము అవన్నీ కూడా చేయలేని కారణంగా అక్షరాల 62.5 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకులు ఎన్రోల్ చేయగలిగాయి. అంటే మనం 1,21,00,000 మందికి ప్రీమియం కట్టినప్పటికీ కూడా కేవలం 62.5 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేయగలిగాయి. మిగిలిన 58.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ బ్యాంకులు ఎన్రోల్ చేయలేకపోయాయి. ఒకవైపున ఎన్రోల్మెంట్ సమస్యలు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితి, మరోవైపున బ్యాంకులు ప్రతి వ్యక్తిగత క్లెయిమ్స్ను ఇండివిజువల్ క్లెయిమ్స్ అంటే ప్రతి ఎవరికైనా అనుకుంది ఏదైనా జరిగితే ఆ వ్యక్తిగత క్లెయిమ్ను బీమా కంపెనీలతో బ్యాంకులే ఫాలో అప్ చేయించి ఇన్సూరెన్స్ మొత్తం ఇప్పించాలి. అది కూడా ఈచ్ ఇండివిజువల్కి సంబంధించిన ఈ ఎక్కడో భేదవాడు చనిపోతాడు, తనకి ఏం చేయాలనో తెలియదు, సర్టిఫికెట్లు ఏమేమి పెట్టాలనో తెలియదు, అవన్నీ తనకు తెలియదు కాబట్టి బ్యాంకులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరితో అవన్నీ పెట్టించి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి అవన్నీ పంపించి ఆ తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయించే కార్యక్రమాలు బ్యాంకులు కూడా చేయలేకపోయాయి. వీటి కారణంగా క్లెయిమ్స్ రావడంలో విపరీతమైన జాప్యము జరగడం, ఈ క్రమంలోనే అర్హులయ్యుండి కూడా అంటే ఈ 58.5 లక్షల మంది ఏదైతే అర్హులయ్యుండి కూడా బ్యాంకుల్లో ఎన్రోల్ కాకుండా మిగిలిపోయిన వారు, మరి అలాగే ఎన్రోల్ అయినప్పటికీ కూడా 45 రోజుల లీన్ పీరియడ్ అని చెప్పి, కూల్ ఆఫ్ పీరియడ్ అని లీన్ పీరియడ్ అని చెప్పి 45 రోజులు పరిగణలోకి తీసుకోరు. అటువంటి 45 రోజుల లీన్ పీరియడ్ అని చెప్పి ఆ మధ్యలో ఎన్రోల్
అర్హత ఉన్నప్పటికీ కూడా ఎన్రోల్ బ్యాంకులు చేయలేకపోవడం వల్ల గాని లేకపోతే 45 రోజుల లీన్ పీరియడ్ లో రావడం వల్ల గాని ఇలాంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు దాదాపుగా 12039 మంది చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన ఆ కుటుంబాలను అలానే వదిలేయలేక ఆ కుటుంబాలను కూడా మన కుటుంబాలగానే భావించి ఆ కుటుంబాలకు కూడా మంచి జరగాలి అన్న ఆలోచనతో మనము మన ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆ బీమా క్లెయిమ్స్ అన్ని కూడా 254 కోట్ల రూపాయలు సంబంధించిన ఆ బీమా క్లెయిమ్స్ అన్ని కూడా మొత్తాన్ని మనందరి ప్రభుత్వమే మన ప్రభుత్వమే సెటిల్ చేసింది. మన ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందు ఎదురైన అన్ని సమస్యలకు ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఎవరికైనా కూడా ఏదైనా అనుకోని ఏదైనా జరిగితే భరోసా అనేది ఉండాలి, ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ప్రభుత్వం ఆదుకుంటుంది అన్న నమ్మకం ఉండాలి. ఇది జరిగించడం కోసం అని చెప్పి ఏ నెలలో జరిగితే అదే నెలలోనే ఏ నెలకు ఆ నెల ప్రతి నెల సెటిల్ అయ్యేట్టుగా గ్రామ సచివాలయాలకే పూర్తిగా కూడా ఆ బాధ్యతలు అప్పజెప్తూ గ్రామ సచివాలయాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జిల్లాలో ఉంటారో ఆ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో జాయింట్ గ్రామ వార్డు సచివాలయాలు నిర్వహణలో ఈ కార్యక్రమానికి జరిగేట్టుగా మార్పులన్నీ కూడా చేశాం. సో ఇక మీదట ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ నెలలోనే జరుగుతుంది. వాలంటీర్లు మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటారు, గ్రామ సచివాలయాలు మీకు అన్ని రకాలుగా అండగా తోడుగా ఉంటాయి. అదే గ్రామంలోనే మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, అదే గ్రామంలోనే వెరిఫికేషన్స్ జరుగుతాయి, అదే గ్రామంలో నుంచే మనకు క్లెయిమ్స్ పైకి పోతాయి జాయింట్ కలెక్టర్ దగ్గరికి. అదే నెలలోనే క్లెయిమ్స్ సెటిల్ అయ్యేట్టుగా మార్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది. దీనివల్ల త్వరితగతిన అప్పటికప్పుడే క్లెయిమ్స్ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల దాదాపుగా 132 లక్షల కుటుంబాలకు దీనివల్ల మేలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 1-5-5-2-1-4 అని ఇది పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినాం. ఈరోజు ఈ నెంబర్కు ఎవరైనా కూడా తమ బీమాకు సంబంధించి నమోదు విషయంగా కానీ లేదా ఫిర్యాదుల విషయంలో కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో కూడా ఉంటుంది. గ్రామ సచివాలయాలు ఎలాగూ మీకు అందుబాటులో ఉంటే గ్రామ వాలంటీర్లు ఎలాగూ మిమ్మల్ని చేయిపట్టి నడిపించేందుకు ఎలాగూ సిద్ధంగా తోడుగా ఎలాగో ఉంటారు. కాబట్టి ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం.